Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోట్లో పిటిషన్ చేసిన వ్యక్తి కామరేడ్ శ్రీనివాస్ గారు. మరి ఆయన గురించి చాలా బాధపడిపోయిన వ్యక్తి ఎంపీ గారు సుజనా చౌదరి గారు. అంటే మేము అనేది ఒకటే, ప్రజలు సంవత్సర కాలం క్రితం మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు 5 సంవత్సరాలు పరిపాలించమని. 151 సీట్లు ఇచ్చి మరి 22 మంది ఎంపీ సీట్లు ఇచ్చి ఏకపక్షంగా తీర్పునిచ్చి పరిపాలించమని ప్రజలు తీర్పునిస్తే, ఆ ప్రజా తీర్పు అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన సంబంధిత మనుషులకు కానీ మరి ఏమీ లెక్క లేకుండా రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా కూడా అడ్డు తగులుతూ మరి కొన్ని వ్యవస్థల్ని ఆయన గుప్పిట్లో పెట్టుకుని వాటి ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు పలుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన జీవితం అంతా కూడా ఈ కుట్రల కుతంత్రాలతోనే పైకి వచ్చిన వ్యక్తి కానీ ప్రజాబలం నుంచి సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లో వచ్చిన వ్యక్తి కాదు. మేము ఇప్పుడు కానీ ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు 3 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా, మరి 3 సార్లు ప్రధాన ప్రతిపక్ష నాయుడుగా అవకాశం ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి అనే ఒకడికి కొత్త వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇస్తే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? మీరు కానీ మీ సామాజిక వర్గం కానీ అడుగడుగున కుట్రలు ఏ స్థాయికి దిగజారనంటే, ఎంత నీచమైన స్థాయికి దిగజారనంటే, ఈవెన్ ఒక మహిళను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో కూడా నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. గతంలో మేము కూడా చూసాం చాలా రాజకీయాలు 3 సంవత్సరాల నుంచి, కానీ ఎప్పుడు ఇంత నీచమైన రాజకీయాలను చూడలేదు. మరి ఆయన కానీ అబ్బాయి లోకేష్ కానీ ఎంతసేపు ఇదే పని, ఇంకా ఈ సోషల్ మీడియా పెట్టుకుంటాం లేదా ఎల్లో మీడియాని పెట్టుకుంటాం ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం రాయటం వాళ్ళ దాన్ని మేము కడుక్కుంటాం, అంటే రోజు నిత్యం ఇదే పని మాకు. ఇక్కడ ఒక రాజ్యాంగ వ్యవస్థల విషయం కావచ్చు, లేకపోతే ఒక మీడియా విషయంలో కావచ్చు, లేకపోతే ప్రతిదానికి ఈ అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, అంటే ఎలాంటి వాస్తవాలు లేకుండా, ఒక 1% వాస్తవం కూడా లేకుండా వాళ్ళు ఈ రోజున మరి ఇలాంటి నీచ రాజకీయాలకి చేస్తున్నారంటే చాలా బాధపడాల్సి వస్తుంది. మరి వాళ్ళ పార్టీ మనిషి పెద్ద మనిషి పొద్దున కూడా ఒక ఆయన 1 సంవత్సరం కాలం నుంచి ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడూ బయట రాని వ్యక్తి, వాళ్ళ అనుచరుడిని ఒక ఆయన అరెస్ట్ చేస్తే మరి ఆయన కూడా వచ్చి చాలా బాధపడిపోతున్నాడు. ఆయన అంటే ఏదో చాలా అన్యాయం జరిగిపోయింది, దేశద్రోహం చేశాడా లేదా ఇది చేశాడా అది చేశాడా, అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం నేరం కాదా? ఆ మనిషికి ఒక కుటుంబం ఉండదా? ఆ మనిషికి ఒక ఫ్యామిలీ ఉండదా? ఆ మనిషికి ఒక ఫ్యూచర్ ఉండదా? అంటే మనుషులంటే మీరే, ప్రభుత్వం అంటే మీరే, రాజకీయ నాయకులు అంటే మీరే, అంటే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మనుషులు కాదు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా రాజకీయ నాయకులు కాదు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ప్రభుత్వం కాదు. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం ఇంకా మీ చేతిలో ఉంది, మీరు ఏ చేసినా నమ్ముతారు ప్రజలు, ఇలాంటి గోబుల్స్ ప్రచారాలు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు కల్పించడం, వాటిల్లో అమాయకులు బలి చేయటం, బలి చేసి మీ ఇష్టారాజ్యంగా ఈ గ్లోబల్స్ ప్రచారాలని ప్రజల్లోకి వ్యాపింపజేసి ఈ నాయకుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయటం, అలాగే ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయటం, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర, ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను, 3 రాజధానులు ఇస్తాను, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తాను, లేసిడి క్యాపిటల్ అమరావతి ఇస్తాను, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తాను దగ్గర నుంచి మొదలైన కుట్రలు అన్నీ. మరి విశాఖపట్నం క్యాపిటల్ వస్తే విశాఖ ఎక్కడ అభివృద్ధి చెందుతుందో, మరి వీళ్ళు గతంలో చేసినటువంటి ఈ అరాచకాలన్నీ కూడా ఇప్పుడు జరగట్లేదు, ఇవన్నీ కూడా అడుగడుగున కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి నాయకులు గారు అడ్డు తగులుతున్నారు. వీళ్ళు ఏ రకంగా వీళ్ళ మనోస్థిరాన్ని దెబ్బ కొట్టాలి, వీళ్ళు ఏ రకంగా అడ్డు తగలించుకోవాలి అనేది డైరెక్ట్గా నేరుగా మాతో యుద్ధం చేయలేక నోట్ చేసుకోండి పాయింట్. ఈ దొడ్డుదారిన ఇలాంటి నీచ రాజకీయాలకి వాళ్ళు ఒడిగడుతున్నారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఆ పెద్ద మనిషి అంటున్నాడు ఏదైనా శిక్షించాలని శిక్షించాలంటున్నాడు. టైం వచ్చినప్పుడు చాలామంది ఈ రోజున అరెస్ట్ చేశారంటే ఒక యంత్రాంగం వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకుండా ఆధారం లేకుండా అరెస్ట్ చేశారు. టైం వచ్చినప్పుడు నువ్వైనా నీ అరిచర్లైనా ఎవరైనా సరే శిక్షింపబడతారు. కాకపోతే ఒక రెండు రోజులు ముందు ఒక రెండు రోజులు అనక అనేది ఇది కానీ దానికేమి ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రభుత్వ పథకం ఏదైనా పెట్టామంటే ఇళ్ల పట్టాలని చెప్పాను అనుకోండి, ఇళ్ల పట్టాలంటే ఇళ్ల పట్టాలు అవినీతి జరిగిందంటారు. చూపించండి, ఛాలెంజ్ చేశారు విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు అక్కడ అవినీతి జరిగితే. పోని మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా అవినీతి చేస్తే మీరు నిరూపించండి, మీరు దానికి ఛాలెంజ్ కట్టుబడదామని చెప్పారు, దాని లేదు, అది అయిపోయింది. మళ్ళీ ఇలాంటి గోబెల్స్ ప్రచారాలు దుష్ప్రచారాలు మనుషుల యొక్క మనోస్థైర్యాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈ సోషల్ మీడియా ప్రచారాలు, దానికి సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని అరెస్ట్ చేస్తే దానికి ఈ సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా బయటికి రాని పెద్ద మనిషి. ఆ నియోజకవర్గ ప్రజలు ఓటేశారా, వాళ్ళు ఉన్నారా పోయారా చూడ పెద్ద మనిషి. కరోనా టైంలో కూడా నాలుగు నెలలు మూడు నెలలు లాక్డౌన్ పెడితే మూడు సార్లు కూడా దాని పెద్ద మనిషి. ఇవాళ ఆయన అనుచరుడిని పట్టుకునేటప్పటికీ చాలా వలవలవలమని ఏడ్చేస్తున్నాడు. ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయింది, ఏదో పెద్ద ఇదైపోయినట్టు. ఆయన అనుచరుడు ఈయన చెప్పకుండా చేస్తాడా ఏది చేసినా కానీ? అంటే మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజున, తెలుగుదేశం పార్టీ అనేదానికి టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాబట్టే వాళ్ళు ఏమి చేయాలో పాలుపోక ఈ ఫ్రస్ట్రేషన్ తోటి ఒక పక్కనేమో రాజ్యాంగ వ్యవస్థల ద్వారా అడ్డుకుంటాం, ఇంకో పక్కనేమో మేము తీసుకొచ్చిన ప్రతి పథకానికి ఏదో ఒకటే గ్లోబలిస్ట్ ప్రచారం పెట్టడం, ఇంకో పక్కనేమో మా నాయకుల యొక్క మనోస్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాలో మాకేదో మళ్ళీ ఈ కలహాలు అన్నట్టు సృష్టించడం. అంటే ఒక రకం కాదు మైండ్ గేమ్, ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ఈ కుట్ర రాజకీయాలకి టైం అయిపోయింది, దానికి కూడా ఎక్స్పైరీ అయిపోయింది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజలు చాలా తెలుగుగల వాళ్ళు, ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా, మీరు ఎన్ని మమ్మల్ని అడ్డంకులు సృష్టించినా తప్పనిసరిగా రాష్ట్రాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేసి తీరుతాం. మాకు ఎలాంటి వివక్షత లేదు, ఎవరి మీద ఎలాంటి కక్షాధిపతి లేవు. అట్ ద సేమ్ టైం మీరు మాత్రం తప్పులు చేస్తే మేము చూస్తా కూర్చోలేము. మీరు మనుషుల జీవితాలతోటి వ్యక్తుల జీవితాలతోటి ఇలాగా మీరు మా నాయకుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు కనుక ప్రవర్తిస్తే తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దానికి ఎవరు కూడా ఎవరిని కూడా ఉపేక్షించే సమస్య లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ రోజున ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు ఎవరో ఏమి అవుతున్నారో ఆయన సమాధానం చెప్పాలి. ఏంటి రహస్య మీటింగ్ ఎజెండా ఏంటి, మీరు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ ఇవాళ ఏదో వాళ్ళ యొక్క కార్యకర్తలని అరెస్ట్ చేస్తే చాలా పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ మిషన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక వెబ్సైట్ ఉంది, దానికి వాళ్ళ మనిషి ఉన్నాడు రాజేష్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని పట్టుకుంటే ఈ కిషోర్ అనే వ్యక్తిని చెప్పాడు, ఈ కిషోర్ అనే వ్యక్తిని పట్టుకుంటే మళ్ళీ ఎవరికి చెప్తాడు చూడాలి. అంటే ఇదంతా కూడా ఒక ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ కాన్స్పిరసీ, హై లెవెల్ కాన్స్పిరసీ టు డిమోరలైజ్ ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్, టు డిఫేమ్ ద గవర్నమెంట్ అమంగ్ ద పబ్లిక్. సో కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా వాస్తవాలు గమనిస్తున్నారు, తప్పనిసరిగా పైన భగవతులు ఉంటాడు. ఈరోజు మనకేదో ఒక పైశాచిక ఆనందం పొందొచ్చు మనం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద నాయకుల మీద బురజల్లి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే విధంగా మనం చేసి ఆ కాసేపు ఆనందం పొందొచ్చు. కానీ తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా శిక్షింపబడతారు, దాంట్లో అలాంటి సందేహం లేదు. దానికి ఎవరు కూడా అతిథులు కాదు, చట్టానికి ఎవరు అతిథులు కాదు, న్యాయానికి ఎవరు అతిథులు కాదు. మరి ఈ రకంగా మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటే మరి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు చేయాలి ఎలాంటి రాజకీయాలు, మహిళలను అడ్డుపెట్టుకుని, మీడియాను అడ్డుపెట్టుకుని, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని, లేకపోతే కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, మాకు తెలిసింది ఒకటే ప్రజాసేవ చేయటం, ప్రజల యొక్క మెప్పు పొందటం, వాళ్ళని సంతృప్తిపరచడం, వాళ్ళ సంక్షేమం చూడటం, వాళ్ళ అభివృద్ధి చూడటం, వాళ్ళ ద్వారా వాళ్ళ మనసులను గెలుచుకుని ఎలక్షన్లో గెలవటం. అది తప్పనుంచి ఎప్పుడు కూడా
మేము ఇలాంటి నీచ రాజకీయాలు ఇప్పుడు చేసి రాజకీయాలు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఉద్యమం చేస్తున్నాం. విశాఖ జిల్లా నాయకులకు కానీ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీరు చేసే పనులు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఎంతవరకు మేము చేసేది కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అన్న దాని ప్రకారం మీరు వెళ్తే దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటి పనులు చేసి దానికి మీరు ఇబ్బంది పడి ఏదో మీడియా ముందుకు వచ్చి ఏదో ముసలి కన్నీళ్ళు కార్చి దాని ద్వారా ఏదో సానుభూతి పొందామంటే అది భ్రమ మాత్రం తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఒక సంవత్సరంలో మేము 90% హామీలు అమలు చేశాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిందంటే 5 సంవత్సరాలు ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేయడానికి టైం తీసుకుంటాం. అలాంటిది 1 సంవత్సరంలో 90% హామీలు అమలు చేశాం. రేపు జూలై 8వ తారీఖున ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతాం. అంటే ఈ ప్రభుత్వానికి రోజు రోజుకి మంచి పేరు వస్తుంది. ఈ హామీలను నెరవేరుస్తున్నారు వీళ్ళు అప్పైన సొప్పైన చేసి ఏదో తందా తండాలు పడి ఎక్కడ వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అనుకున్నాం. ఎక్కడ ఫెయిల్ కావట్లేదు. ఏ రకంగా వీళ్ళని బ్రష్ పెట్టించాలి, ఏ రకంగా పొరచల్లాలి, ఏ రకంగా వీళ్ళని ఇచ్చేయాలి. అంటే నీకు 3 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు రాష్ట్రం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు. మరి 3 సార్లు అవకాశం ఇస్తే 15 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తివి ఒక 5 ఏళ్ళు కూడా నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావు అంటే ఓర్పు సహనం లేదంటే దానికి బట్టి అర్థం చేసుకోవచ్చు. నీ మనసు ఎంత సంకుచితమైనది, నీ మనసులు కూడా ఎంత సంకుచిత భావాలు కలిగిన వాళ్ళు. ఈ రకంగా మీరు మా మీద ఎన్ని రకాల కుట్రలు చేసినా ఎన్ని రకాల బుర్రజలాలని ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా దాని ఫలితాన్ని మీరు ఇప్పటికీ అనిపించారు. 23 సీట్లు వచ్చినాయి, దాంట్లో 4 ఎమ్మెల్యేలు మరి అసలు మీకు అడ్రస్ లేరు, ఇంక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా తెలియదు మీకు. అయినా కూడా మీరు ఎక్కడా కూడా మీ యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా మీ ఈ కుట్ర స్వభావాన్ని, ఈ సంకుచిత స్వభావాన్ని, ఈ పైశాచిక ఆనందం పొందే స్వభావాన్ని మార్చుకోకుండా రోజుకొక రకంగా ఈ నాయకుల మీద కానీ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ అలా బొరచల్లుకుంటూ వెళితే ప్రజలు ఒక అబద్ధాన్ని మరి పదే పదే చెప్తే దాన్ని నిజమని నమ్ముతారు అనే భ్రమలో చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో పాటు వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి అది తప్పని మేము ఖండిస్తున్నాం. మీరు అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే, నిజం ఎప్పటికైనా నిజమే. ఆ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటూ మరి ఇప్పటికైనా కానీ రాజకీయంలో మరి రాష్ట్ర రాజకీయాలు మనం ఒక మంచి వాతావరణంలో చేద్దాం. అందరికీ మాకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మీరు సహకరించండి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మీ మంచి పనులు చేస్తే మనం ఆదరిస్తారు, లేదా దానికి మేము శిక్ష అనిపిస్తాం. కానీ ఈ రకంగా మీరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకుని మీకు స్థానిక సంస్థ ఎలక్షన్లు జరగనేము, కేంద్రం నుంచి నిధులు రానేము, ఫండ్స్ రానేము, ఏ పని జరగనేము, ఏ పని జరిగినా దానికి ప్రతిదానికి ఏదో అడ్డం సృష్టిస్తాము, మీకు ఎక్కడా కూడా మంచి పేరు రాకూడదు, ప్రజలకు ఎక్కడా కూడా మంచి జరగకూడదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఓడించారు, వైఎస్ఆర్సీపీని గెలిపించారు అని చెప్పటం. తర్వాత ఏమో ఎవరో నాయకులు అవినీతిలో దొరికితే వాళ్ళకేమో కులవంట కట్టడం. మరి మొదలైన పద్మనాభం గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కులం గుర్తున్నాడు దానికి చంద్రబాబు గారు ఆరో చెప్పానండి, పార్టీ ఉన్నప్పుడు చెప్పాను. అంటే ఆయన కొంచెం అధికారం ఉన్నప్పుడు అలాగ ఉంటాడు, అధికారం లేనప్పుడు అలాగ ఉంటాడు. అధికారం ఉన్నప్పుడు ఆయన ఏది చేసినా సబబే, అధికారం లేనప్పుడు మాత్రం పరిస్థితి తప్పు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ఇప్పటికైనా కానీ మీ యొక్క మీ నాయకత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, సంకుచిత నిర్ణయాల వల్ల, కుట్రపూరితమైన నిర్ణయాల వల్ల, మీ డైరెక్షన్ వల్ల మీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, మీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ స్టేషన్కి వెళ్ళి కేసులకు వెళ్ళి కేసులు పెట్టించుకుని అరెస్ట్ అయ్యి కాబట్టి మిమ్మల్ని ఇన్నాళ్ళు మోసినందుకు మీ కార్యకర్తలు తిరిగి మీరు ఇచ్చే బహుమానం ఏంటంటే ఇది అధికారం మీరు అనిపిస్తారు. అధికారం పోయిన తర్వాత ఏమో మీ కార్యకర్తలని ఇలాంటి డైరెక్షన్లు ఇచ్చి ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి మీ వల్లే వస్తుంది మీ కార్యకర్తలు. కాబట్టి ఇప్పుడుగానే కానీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలని కోరుతున్నాను నేను. ఎందుకనంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు దగ్గర రానిలే. ఈ రోజున వీళ్ళందరినీ కూడా అరెస్టులు చెప్పి జైలుకి పంపిస్తున్నాడు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లోనే కానీ ఈ 4 సంవత్సరాలు మరి ఒక మంచి రాజకీయాలు చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.